అంటే ఇవన్నీ పెట్టుకొని కూడా అక్కడ లైక్ లైక్ మీరిద్దరు సాంగ్ వస్తున్నప్పుడు ఇట్లా పట్టుకోవడము ఒక ఎద్దుల బండి ఎక్కడము సో అటు ఇటు వెళ్ళడము సో ఇలాంటివి చేసేవి ఏమన్నా కష్టం అనిపించిందా లేదా ఇంకా పెట్టుకుంటే నా క్యారెక్టర్ ఫీల్ వచ్చింది కదా నార్మల్ గా ఉంటే నార్మల్ కార్తికే అనుకోవచ్చు బట్ ఇవన్నీ పెట్టుకుంటే అదో డిఫరెంట్ ఫీల్ వరద క్యారెక్టర్ అన్న ఫీల్ వచ్చింది ఇంకా బాగా అప్పుడే ఓకే అంటే సాంగ్ విన్నావు కదా సూర్యుడే అంటే ఒక మూవీని హైప్ కొన్ని సినిమాలకి హైప్ తెప్పించాలి అని అంటే కొన్ని కొన్ని సాంగ్స్ ద్వారానే అయితే ట్రైలర్ ఒక హైప్ అయితే ఇందులో ఈ మూవీలో సాంగ్ ఇంకొక హైప్ సో ఆ సాంగ్ మొత్తం ఫ్రెండ్స్ గురించి అండ్ ఎమోషనల్ టోటల్ ఎమోషనల్ సో ఆ ఎమోషనల్ ఎట్లా క్యారీ చేసాను అది ఆ సాంగ్ మాంటేజెస్ కొన్ని మాకు తీసుకున్నారు అప్పుడు సెకండ్ షెడ్యూల్ లో మాకు సాంగ్ మాంటేజెస్ స్టార్టింగ్ లోనే కొన్ని కొన్ని మాంటేజెస్ తీసుకున్నారు సో అప్పుడు రావడం సార్ చెప్పడం ఎమోషన్ అంటే ఒకే సీన్ ని ఒక సీన్ అయితే టూ టూ వేస్ లో చేసాం మీరు థియేటర్ లో చూస్తారు ఆ అన్నం తినిపించేది ఒకటి ఒకటి ఎమోషనల్ సీన్ ఉంటది ఒకటి బాగా అల్లరి చేస్తూ అలా సీన్ ఉంటది థియేటర్లో ఉంది అల్లర్ చేయాలి ఎమోషనల్ సీన్ సో సార్ అదే కదా ఎప్పుడు బాగాలేదని చెప్పరు డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తారు సార్ అంటే నాకంటే నా థాట్ ఆయన థాట్ వేరు వేరుంటది పక్కన థాట్ వేరు వేరుంటది సో ఈయన మైండ్ లో ఉందో ఇంకేం చేయగలడు అన్నట్టు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తాడు బెస్ట్ అవుట్పుట్ రావడానికి అలా ఆ ఎమోషనల్ ఎట్లా క్యారీ చేసావు నువ్వు అప్పుడే అలా రీచ్ మళ్ళీ అప్పుడు అప్పుడప్పుడే ఒక ముద్ద పెట్టగానే సాడ్ అవ్వడము అల్లరి చేయడము ఎట్లా అసలు అంటే ఎమోషనల్ ని ఎట్లా క్యారీ చేసావు లైక్ నీకు ఏం చెప్పారు ఆ టైంలో అప్పుడు వచ్చి అన్నోళ్ళు కానీ సోరలు కానీ సీన్ మొత్తం క్లారిటీగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వెళ్ళిపోతాం ఆ ఫీల్ అవుతాం మనం ఆ క్యారెక్టర్ని ఫీల్ అవడం కానీ ప్రతిది బాడీ మూవ్మెంట్స్ తో సహా నువ్వు ఇప్పుడు ఎమోషనల్ లో అంటే బరువుగా ఉండాలి బాడీ అలా బరువుతో నడవాలి నార్మల్ గా నడిచినట్టు కాకుండా సో ప్రతిది అలా పిం పిన్ చెప్పడం వల్ల అది మనం చేసేస్తా ఉంటే మనకి గా ఎమోషన్ అనేది వచ్చేస్తూ అనమాట అలా చేసారు ఓకే అంటే ఇంతమందిలో అంటే కొన్ని సెట్స్ లో కొంతమంది ఉంటారు ఇంకో కొన్ని సెట్స్ లో చాలా మంది ఉంటారు మందిలో సిగ్ అనిపించిందా లేకపోతే లేదు నేను ఎవరిని పట్టించుకోను నా సీన్ నేను చేయాలి అనుకునేవాడిని లేదా ఓన్లీ మదర్ ఫాదర్ చెల్లి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర సిగ్గు అన్కంఫర్ట్ ఉంటది అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం బాగా క్లోజ్ కాబట్టి చూస్తే ఎక్కడ అన్కంఫర్ట్నెస్ ఉంటది తెలియని వాళ్ళు అప్పుడప్పుడే అయిన ఎవరు ముందు ఎంతమంది కూడా నీ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది తను ఎట్లా మాటలు కానివ్వండి కానివ్వండి ఎట్లా బిహేవ్ చేశారు తనతో మాకు డేస్ షూట్ అయింది సో అప్పుడు కూడా పెద్ద యాక్టర్ అన్నట్టు బిహేవ్ చేసేది కాదు మ్యామ్ సో అంటే కోఆర్డినేషన్ బాగా కుదిరేది ఒక సీన్ చేస్తున్నప్పుడు తను ఒకటి ఈ ముద్ద తినిపించేటప్పుడు నేను ఇలా తినిపిస్తా నువ్వు వెంటనే తినే నేను టూ సెకండ్స్ లో తినిపిస్తా ఆ లోపు నువ్వు తినేసి మళ్ళీ క్యాచ్ చేయి అన్నట్టు కోఆర్డినేషన్ చెప్పడం కెమెరాలు ఇట్లా బాగుంటది ఇలా బాగుంటది అని చెప్పడం సో మొత్తం సీన్ రావడానికి అందరం సీన్ మంచిగా రావడానికి అందరం కష్టపడే వాళ్ళ కోఆర్డినేషన్ తో ఇంకొకటి అంటే అంటే అదే ఆ సీన్ లోనే డిఫరెంట్ కర్రీస్ పెట్టినప్పుడు ఏ కర్రీ కంఫర్టబుల్ ఉంటావు నువ్వు ఎంత ముద్ద పెడితే నువ్వు యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా చేయగలవు అన్నట్టు ప్రతిదీ అడిగి అవతల ఆర్టిస్ట్ కూడా మంచిగా రావాలి అన్నట్టు చూసుకునే వాళ్ళు మ్యామ్ ఓకే అంటే జగపతి బాబు గారితో మీకు ఇది సెకండ్ మూవీ ఎందుకంటే ఆయన ఆల్రెడీ వేరే మూవీలో మీరు చైల్డ్ క్యారెక్టర్ సో ఎలా ఉంది తనతో ఏమైనా సీన్స్ ఉన్నాయా ఈ మూవీలో మీకు చిన్నప్పుడు అంటే యాక్చువల్ గా పరంపరాలో కలవలేదక్క సలార్ లో ఛాన్స్ వచ్చింది బట్ నేను అప్పుడు వేరే షూట్ లో ఉన్నా అమలాపురంలో ఉన్నా సో అప్పుడు ఇలా జగపత్ బాబు గారితో సీన్ రా అంటే మరి కుదరదు ఇట్లా కమిట్మెంట్ ఇచ్చేసే ఇళ్ళకంటే అప్పుడు నా డూపును పెట్టి చేపించారు ఫస్ట్ డూపును పెట్టి చేపించారు ఏది సార్ క్లోజ్అప్ మళ్ళీ నేను వచ్చి కంటిన్యూస్ సెకండ్ షెడ్యూల్ లో నాది మొత్తం తీసుకున్నప్పుడు నా క్లోజ్అప్ తీసుకున్నారు అలా నువ్వు అనుకున్నావా అసలు అనవసరంగా మిస్ అయ్యా ఫస్ట్ సినిమా నేను కలవలేదు ఈ సినిమాలో కూడా మిస్ అయ్యాను అనుకున్నా బట్ ఎప్పటికప్పుడు కలుస్తావు ఓకే ఇండస్ట్రీ కదా అని ఓకే అంటే షూట్స్ జరిగేటప్పుడు అంటే ప్రభాస్ గారిని మీట్ అవ్వడము లేదా పృథ్వీరాజు గారిని మీట్ అవ్వడము మీ షార్ట్ జరిగేటప్పుడు పక్క పక్కన వాళ్ళ షార్ట్స్ సో అలా ఏమైనా జరిగాయా లేదక్క నాకు తెలిసి మా షూట్ జరిగేటప్పటికే వాళ్ళు షూట్ అయిపోయింది ఎప్పుడూ అయిపోయింది సో ఎప్పుడు వాళ్ళని సలార్ సెట్స్ అంటే పృథ్వీరాజు గారు క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని లైక్ డైరెక్ట్ గా చూసి కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి అది జరిగింది అక్క అంటే నన్ను ఈ మీరు ఈ సీన్ చూసింటే థియేటర్ లో వర్షం సీన్ ఆ సీన్ తీసాక ప్రశాంత్ సార్ బాగా నచ్చేసిన యాక్టింగ్ కానీ నేను రఫ్ కట్ రెడీ అయిన వెంటనే టైమింగ్ కూడా చూసుకోకుండా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ కి పృథ్వీ సర్కి మెసేజ్ పెట్టారు ఇలా ఈ బాబు మీ చిన్న ఒక సర్ప్రైజ్ ఉంది ఫస్ట్ అయితే ఒక సర్ప్రైజ్ మీకని మెసేజ్ పెట్టారు తను ఏంటది అని అడగడం అంటే ఈయన రఫ్ కట్ పంపించడం ఎక్స్ప్లెయిన్ చేయడం తిను మీ చిన్నప్పటి రోజు చేస్తున్నాడు ఇది మీ సీన్ తిను ఏ క్యారెక్టర్ అయినా బాగా చేయగలడు నన్ను నమ్మండి అన్నట్టు సజెస్ట్ చేశారు అనమాట ప్రశాంత్ ప్రశాంత్ ప్రొద్యూసర్ కి సజెస్ట్ చేశారు అప్పుడు ప్రొద్యూసర్ కూడా నచ్చి నన్ను కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్ చేసి అప్పుడు లూసిఫర్ టూ లో ఆయన చిన్నప్పటి రోల్ కి నన్ను క్యాష్ చేసుకున్నారు అలా జరిగింది ఆయన మీట్ అవ్వడం అంటే మాట్లాడవా ఆయన డైరెక్షన్ టూ మాట్లాడ మాట్లాడడం అంతా ఎట్లు మీతో తను కూడా చాలా ప్రొఫెషనల్ గా గా ఉంటారు అంతేనా సినిమాలో మాత్రం ఇంత సీరియస్ గా ఏ అంటే ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అంతే మాట్లాడతారు ఎండింగ్ సినిమాలు ఇంకా అది క్యారెక్టర్ కాబట్టి వాళ్ళ అది తప్పదు అంతే ఇంకా బయట మాత్రం బయట అంత ఫ్రీగా జోవియల్ గా ప్రతిది అంటే ఫ్రీగా మాట్లాడతారు అక్క ఏ పెద్ద స్టార్ నేను ఈ అన్నట్టు ఎవరు నేను ఇప్పటివరకు కలిసిన వాళ్ళు ఎవరు అల్లలేరు సో మాట్లాడదాం సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేయి మాట్లాడడం గానీ లేకుంటే ఆయన షార్ట్ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ చూడడం లైక్ ఈనే నీకు ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు విదేశ్ క్యారెక్టర్ కాబట్టి మాట్లాడము ఎట్లా ఉంది ఏమని అవన్నీ అడిగాడా లేదా ప్రభాస్ సార్ని నేను కల ప్రధాక కలవలేదు తను కలిసి చిన్న మాంటేజ్ ఉంటుంది ప్రభాస్ సార్ తో ఆ అబ్బాయి కలిసి ఓకే ఆ అబ్బాయి ఇక్కడ అబ్బాయి ఎట్లా సెలెక్ట్ అయ్యాడో తను చెన్నై నుంచక్క తను తమిళ్ వాళ్ళ లాంగ్వేజ్ తమిళ్ ఓకే తను సెలెక్ట్ అవడం గురించి పెద్ద నాకు తెలియదు అక్క అంతేనా తన పేరు అయిన విదేశ్ విదేశ్ అంటే ఒక బాండింగ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత అండర్స్టాండింగ్ లో ఉండాలి అంత మాట్లాడుకోవాలి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి మాట్లాడుకున్నారా మీరు బాగా స్టార్టింగ్ రిహార్సల్స్ అప్పుడు కాకపోతే కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ కదా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఇంకా సీన్స్ అప్పుడు కోఆర్డినేషన్ కుదిరిపోయేది నేను ఇలా చేస్తా ఇలా చేయి సీన్ బాగా అంటే ఎక్కడ తడబడకుండా పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు ఒక ఫ్లో లాగా ఇద్దరం డిస్కస్ చేసుకునే వాళ్ళు అక్కడ అమ్మ సీన్ దగ్గర తినిపించడము ఒక ఎడ్ల బండి ఎక్కడము ఇట్లా ఆయన ఏదో చిలు పని చేస్తాను ఆయన దగ్గర ఎక్కడ చూసినా సీరియస్ గానే మీ లుక్ ఆయన ఇంకొకటి యుద్ధం చూసావా లైక్ మీరు ముక్కు వెళ్తారు స్టార్టింగ్ సీన్ లో సో సో అట్లా అక్కడ ఎట్లా జరిగింది షోట్ అది గా ముందు వేరే సీన్ షూట్ అయిపోయింది తర్వాత పోస్ట్ పోన్ అయ్యాక సినిమా దాన్ని చేంజెస్ చేసి ఇప్పుడు థియేటర్ లో ఉన్న సీన్ చేసారు ఓకే సో అది కూడా చాలా బాగా జరిగింది అక్కడ షూట్ చేంజ్ చేశారు ఆ లిటిల్ బిట్ లిటిల్ బిట్ ఆ కోర్ ఎలిమెంట్ మొత్తం అదే ఉంచారు ఆ వైర్ అదంతా బట్ అక్కడ జరిగే సర్కంస్టాన్సెస్ అన్ని మార్చారు సో అలా ముందు వేరే ఉండే ఇప్పుడు కొంచెం ఇవన్నీ మారా అంటే ఆయన గురించి నీకు ఫస్ట్ తెలుసు అంటే ఇట్లా ఉంటాడు అంటే మాకు సినిమా చూస్తున్నంత సేపు ఆయన ఇట్లా ఉంటాడు చిన్నప్పటి నుంచి అట్లా ఉంటాడు అనేది తెలియదు నీకు అంతకు ముందు నుంచి ఒక ఐడియా ఉంది తను ఎలా అని అంటే మీకు ఈ కాన్సెప్ట్ లో అంటే స్క్రిప్ట్ లో చెప్పారా లేకపోతే ఎట్లా ఎట్లా తెలిసింది ఆయన క్యారెక్టర్ అని చెప్పారు ప్రశాంత్ సార్ కూర్చోబెట్టి చెప్పారు స్టార్టింగ్ ఫస్ట్ డే అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సీన్ లో ఈ సీన్లు ఇలా ఉండాలి ఈ సీన్లు ఉన్నాయి మీకు ఇలా చేయాలి అన్నట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు